కియా మోటార్స్ పవర్ టు సర్ప్రైజ్. ఎవరన్నా కియా మోటార్స్ ప్లాన్ చూస్తే నిజంగా సర్ప్రైజ్ అవుతారు. అలా ఉంది, అంత అత్యద్భుతంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్టయితే. ప్రస్తుతం మనం పెనుగండ దగ్గరలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్లో ఉన్నాం. ఫస్ట్ ఇండస్ట్రియల్ విజిట్ ఇది. వికాస వారధిలో భాగంగా కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని కియా మోటార్స్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇంతవరకు ఎవరు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరు ఇంత పెద్ద గ్రూప్ ఈ కియా మోటార్స్లో వెళ్లలేదు. ఆ అదృష్టం మనకే దక్కింది. ఓవరాల్గా చిన్న అంటే ప్లాంట్ దగ్గర నుంచి పూర్తి కార్ ప్రొడక్షన్ బయటకు వచ్చేంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ స్టూడెంట్స్ చూడడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఈ అనంతపురం పెనుగొండ ప్రాంతాల్లో ఒక కొత్త విప్లవానికి తెర తీయబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వికాస వారధిలో భాగంగా కొంతమంది కాలేజ్ కనెక్ట్ విద్యార్థులు కియా మోటార్స్లో ఇవాళ సందర్శించడం జరిగింది. వాళ్ళ అనుభవాలు ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ఈ కియా మోటార్స్? ఎందుకంటే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నారు, అదృష్టం మీకే దక్కింది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్, ఇలాంటిది నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లాంట్ ఐ థింక్ హియర్ ఇట్ ఈస్ సెటప్. సో ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ ఇన్ అనంతపూర్ సార్. ఇంజనీరింగ్ వండర్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మొత్తం రోబోటిక్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి చాలా నీట్గా ఉంది సార్. ఎక్కడ ఫ్రమ్ బేసిక్ రోడ్ నుంచి లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది ప్లాంట్ వరకు చాలా నీట్గా ఉంది సార్. ఇక్కడ మేము వచ్చేసి ప్రెస్ షాప్ అని, అసెంబ్లింగ్ షాప్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాం సార్. అంటే మొత్తం డిపెండ్ అపాన్ ది ప్లాంట్ సమ్ ఆఫ్ ది ఆటోమేషన్, సమ్ ఆఫ్ ది మాన్యువల్ థింగ్స్ ఉన్నాయి సార్. మ్యాక్సిమమ్ దే ఆర్ యూజింగ్ ఆటోమేషన్ సార్. అండ్ ఇది ఎలక్ట్రానిక్ కార్లో ఒక ఫస్ట్ ఎరా అని చెప్పుకోవచ్చు సార్. కియా మోటార్స్ అనేది మీకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది? యాక్చువల్లీ ఇది బాగుంది, మాకు ఫ్యూచర్లో కూడా ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ అన్ని రోబోట్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ అసెంబ్లింగ్ లో మాత్రమే మ్యాన్ పవర్ ఉంది. ఇండస్ట్రియల్ టూర్ ద్వారా ఈ కియా మోటార్స్ సందర్శన ద్వారా ఏ ఇంజనీర్స్ కి ఎక్కడెక్కడ జాబ్స్ అనేవి వస్తాయో తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ గా మెకానికల్ కి ఎక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. వికాస వారధిలో భాగంగా మీకు నిన్న సెల్కాన్ చూసుంటారు, డిక్సన్ చూసుంటారు, ఇవాళ కియా చూస్తున్నారు. ఈ పర్పస్ సర్వ్ అయిందని మీకు అనిపిస్తుందా? నిన్న డిక్సన్ గానీ సెల్కాన్ గానీ, ఈరోజు కియా మోటార్స్ గానీ, ఓవరాల్ గా డిక్సన్ వచ్చేసరికి 1500 మందికి, ఈ కియా వచ్చేసరికి 15,000 మంది వరకు కూడా ఇది ఉద్యోగాలను కల్పించేదిగా ఉంది. అదే అంతేకాకుండా స్కిల్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, APSSDC ద్వారా 14 రోజులు ట్రైనింగ్ అన్నది అందిస్తున్నారు సార్ అంతేకాకుండా ఓవరాల్ గా ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ 6 గంటల్లో ఒక కార్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయ్యేట్టుగా వాళ్ళు డిజైన్ అనేది, రోబోటిక్ డిజైన్ అనేది సెట్ చేసి ఉంచారు సార్. కార్ స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎండింగ్ ఫేజ్ వరకు అన్ని ఫేజ్లు చూసున్నారు. సో కార్ ప్రొడక్షన్ ఎలా తయారవుతుంది, లేకుంటే కార్ బయటికి ఎలా వస్తుంది, అన్ని ఫేజ్లు చూసారు మీరు? చూసాం సార్. మేము బేసిక్గా పుత్తూరు నుంచి వచ్చాము, సిద్ధార్థ కాలేజ్ నుంచి వచ్చాము. వికాస వారధి ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చాము. మేము ఇంత దూరం వచ్చి ఇట్లా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఇది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్. మా ఫ్యూచర్లో ఇది చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి బేసిక్ స్టెప్ నుంచి ఎలా అప్డేట్ అవుతాయో, కారు ప్రతి ఒక్క పార్ట్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు అండ్ ఫైనల్గా ఎలా రిలీజ్ చేస్తారు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ కార్స్ అండ్ మా పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి చాలా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇలా పెట్టడం వల్ల ఎక్కడో ఏదైనా ఫైనాన్షియల్గా లేని వాళ్ళు కూడా ఇలాంటి ఒక సందర్శనానికి వచ్చి ఇక్కడ అన్ని చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అన్ని కొత్త కొత్తగా తెలుస్తుంది. ఎవరికన్నా ఈ దీని మీద అంతగా అవగాహన లేని వాళ్ళకు కూడా ఒక అవగాహన తెప్పించే దానిలాగా ఉంటుంది. చూసారు కదా, కియా మోటార్స్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ దీన్ని ఒక వండర్లా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ వాళ్ళకి. సాధారణంగా ఇలాంటి ప్లాంట్లో అడుగు పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది స్టూడెంట్స్ అందరూ బ్యాచ్ల వారీగా ఈ కియా మోటార్స్లోకి అడుగు పెట్టారు. దానితోడు స్టార్టింగ్ ఫేజ్ నుంచి అనేక ఫేజులు వాళ్ళు చూడడం జరిగింది. ఒక కార్ ప్రొడక్షన్ అయితే తయారై త్వరలో బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 50 కార్లు ఒక్కొక్క రోజుకు తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో మనం చూసుకున్నట్టయితే సంవత్సరానికి దాదాపు 3 లక్షల కార్ల వరకు ఈ కియా మోటార్స్ ప్లాంట్లో తయారు కాబోతోంది. తమ గ్లోబల్ ప్రొడక్షన్ లో దాదాపు 10% ఆఫ్ కెపాసిటీ ఇక్కడి నుంచే తయారు చేయాలని చెప్పి కియా భావిస్తుంది. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. చుట్టుపక్కల అలీడ్ ఆన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా ఇన్వెస్ట్ చేశారు. దాదాపుగా ఒక 10,000 మంది దాకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రతినిధులు చెప్తున్నారు.
మన రాష్ట్రంలో అన్ని మతాల వారికి అందరికీ ఆల్ కమ్యూనిటీస్కి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా పర్టికులర్గా అనంతపూర్లో ఈరోజు కియా ఫ్యాక్టరీలో చూసిన తర్వాత ఇక్కడ కూడా చాలామంది ముస్లిం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎందుకంటే అనంతపూర్ డిస్టిక్లో నాకు తెలుసు నేను అనంతపూర్ నుంచి వచ్చిన వాడిని చాలామంది ఈ మైనారిటీస్ నుంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇదివరకు వాళ్ళంతా డ్రైవర్ జాబ్స్ ఇట్లా వెరీ లో లెవెల్ జాబ్స్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కియా మోటార్స్లో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయబడుతున్నాయి ఇది కాకుండా మన ఎస్కే యూనివర్సిటీలో కూడా అనంతపూర్లో ఉన్న మైనారిటీ వాళ్ళకి తర్వాత మిగతా వాళ్ళకు కూడా కొరియన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు దానివల్ల కూడా చాలామంది ఇక్కడ కియా మోటార్స్లో కూడా డ్రైవర్స్గా కానీ తర్వాత షాప్ ఫ్లోర్లో కానీ వర్క్ చేయడానికి చాలా అవకాశాలు ఎందుకంటే ఒకసారి వాళ్ళకి కొరియన్ లాంగ్వేజ్ వస్తే వాళ్ళు ఇక్కడ షాప్ ఫ్లోర్లో పనిచేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే మన కళలన్నీ నిజమవుతున్నాయి మన యువతకి పర్టికులర్గా యువతకి మన అనంతపూర్లో ఉన్న యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఈరోజు పర్టికులర్ ఈరోజు ఫ్రైడే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది కియా మోటార్స్లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి తర్వాత మా వికాస భారతిలో పయనించే వాళ్ళు కొంతమంది కానివ్వండి వాళ్ళు ఈరోజు ప్రేయర్ చేసుకోవాలంటే మా వాళ్ళంతా కూడా వచ్చి మిగతా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రేయర్ చేయడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే హిందూ పండుగలకి ముస్లింస్ ఇన్వైట్ చేయాలా తర్వాత ముస్లిం వాళ్ళ పండుగలకి మనమంతా పోవాలా ఈ తారతమ్యాలన్నీ మనము ఈ యువత ఇవన్నీ పక్కకు తీసి ఈ క్యాస్ట్ బేస్డ్ ఇష్యూసు తర్వాత రిలీజియన్ బేస్డ్ ఇష్యూసు నువ్వు ఏ కులము ఏ రిలీజియను అని మాట్లాడుకోకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడి అందరూ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మనం అంతా బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది ఇది చాలా శుభ పరిణామం ఐ థింక్ ఇప్పటి నుంచి మనము ఈ ఐకమత్య భావన అందరూ ఒకటే ఎవరు అసలు క్యాస్ట్లో ఆ టైటిల్స్ కూడా తీసేసే రోజు కూడా రావాలా ఐ థింక్ నౌ మేబీ ఐ షుడ్ థింక్ ఆఫ్ చేంజింగ్ మై నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ జయ చౌదరి నుంచి చౌదరి చేసి ఏదో పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను మేబీ వన్ డే ఐ విల్ డూ దాట్ ఎందుకంటే ఇవన్నీ మంచిది కాదు మన పేరులోనే మన కులము తర్వాత మతము ఇవన్నీ ఉండకూడదు అందరూ కూడా సమానమే ఇది ఐ థింక్ వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ మన వికాస వారధిలో పిల్లలందరూ కూడా ఇది చెప్పాలా చెప్పి ఈ కల్చరు వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ చదువు టెక్నాలజీ కాకుండా కల్చరు వాల్యూస్ కూడా మన దేశానికి చాలా అవసరము ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా వికాస వారధిలో పార్టిసిపేట్ చేస్తున్నారు దే ఆర్ ఆల్సో హెల్పింగ్ యాజ్ అ వాలంటీర్స్ ఫర్ దిస్ వారధి టు బికమ్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ ఒక ఎంప్లాయీకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనం ఎందుకు జాబ్స్ రాకుండా ల్యాకింగ్లో ఉన్నాం సో లైవ్లో ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏం కావాలి సో ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఏం నేర్చుకోవాలి స్కిల్స్ అండ్ ద ప్రాసెసెస్ హౌ దే ఆర్ గోయింగ్ టు బీ అనేది నేర్చుకుంటున్నాం దీనివల్ల సో ఇలాంటివి జరిగితే స్టూడెంట్స్కి అవేర్నెస్ వచ్చి అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకుని వీళ్ళు నేర్చుకున్నది ఇక్కడతో ఆగకుండా ఇంకా మెనీ మోర్ స్టూడెంట్స్కి ఆదర్శంగా నిలిచి అలా పెంచుకుంటూ వెళ్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది అండ్ మోర్ ఓవర్ ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతాం
ఇన్ దిస్ టూర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ మెనీ ఐడియాస్ అండ్ వీ కెన్ షేర్ అవర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ టు ఎవ్రీవన్ అండ్ వీ కెన్ గెట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. ఈ టూర్ ఏమంటే సో మనకు పూర్తిగా 1 వీక్ దీని మీదే ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ ఎండిస్ అలా మాతో రావడం వల్ల ఏమంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో మాకు ఫ్యూచర్లో ఏం చేయాలి, బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలి అని ఒక ఆలోచన ఉంటుందన్నమాట. చాలా వరకు ఎంటర్ప్రినర్గా ఎదగాలని ఉంటుంది. సో వాళ్ళకి ఏమంటే ముందు స్టెప్ వేయలేరన్నమాట. అలాంటి వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ వీ హ్యాడ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ఐడియాస్ విత్ ద ఎంటర్ప్రినర్స్ అండ్ విజిటింగ్ ద కంపెనీస్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్. కార్బన్ సెల్ గురించి మామూలుగా ప్రతి ఒక్కరు అనుకునేది ఏమంటే ఆటోమేటిక్గా ఉంటాయి, అన్నీ ఆటోమేటిక్గా అవే రెడీ అవుతాయి అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంతోమంది ఉద్యోగాలు పొందుతున్నారు. యానోడ్ క్యాథోడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. వాటి గురించి అది ఎలా ప్రిపేర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వర్కింగ్ పర్పస్ తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి మనం కార్బన్ మొబైల్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అసెంబ్లింగ్ అండ్ అసెంబ్లింగ్ పర్పస్ గురించి తెలుసుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్డ్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసి వాటికి రూట్ మ్యాప్ తయారు చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ద తిరుపతి అంటిల్ వైజాగ్ ఉన్న మోస్ట్ డెవలప్డ్ కంపెనీస్ నుంచి ఒక్కోటి విజిట్ చేసుకుంటూ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని మనకి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనివల్ల ఎలా ఉపయోగపడుతుంది అంటే మాకు ఓన్లీ ఇప్పుడు దాకా బుక్స్లో ఉన్న థియరిటికల్ వర్కే మాకు తెలుస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ హౌ టు బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఏ జాబ్ ఇవన్నీ మాకు తెలియదు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఏముంది, ఏం చదువుకున్నాం అనేది తెలుస్తుంది. ఇలా వస్తాం వల్ల ఏ స్కిల్స్ మాకు కావాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే తొందరగా జాబ్లో రిక్రూట్ అవుతాం. మన వికాస వార్ది అనే ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వడం వల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ వికాస వారధి ప్రోగ్రామ్ని జయ చౌదరి గారు చాలా ఇనిషియేటివ్గా తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఈ వికాస వారధి అనే ప్రోగ్రామ్ని కనెక్ట్ చేశారు. అందులో ఉన్న మెంటర్స్ అనే వాళ్ళు వివిధ కంపెనీస్ నుండి వచ్చారు. చాలా మంది సిఇఓస్ వచ్చారు. ఆ సిఇఓస్ మాతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ప్రస్తుతం పోటీ ప్రపంచంలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఈ పోటీ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే మనకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనే వాటిపైన మనకి అవగాహన కల్పిస్తున్నారు. అమరరాజా, బికాజ్ లాట్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఆర్ గోయింగ్ ఎలక్ట్రికల్ రైట్, డూ దిస్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ విల్ వర్క్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్ ఆర్ దే హావ్ టు డెవలప్ ఎ న్యూ బ్యాటరీస్ విత్ ఎ న్యూ టెక్నాలజీ.